పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు ఎంపీ మాలవతు కవిత. తన జన్మదిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో వీరభద్రస్వామి దర్శనం చేసుకుని అక్కడే కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మరియు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్న ప్రతి ఒక్క ప్రజానికారి కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా మరియు కొత్త సంవత్సర సందర్భంగా ఇక్కడ మా ప్రాంత నాయకులు మా కురుమండల నాయకులు ప్రతి ఒక్కరు అందరం కలిసి కూడా ఇవాళ శ్రీ వీరభద్రస్వామి సమక్షంలో ప్రత్యేక పూజ చేయడం జరిగింది. ఇవాళ కరోనా ఎందుకంటే 2020 చాలా బ్యాడ్ ఇయర్ మనకు. నిజంగా కరోనా బారిన పడకుండా చాలా మంది ప్రజలు కూడా ఇవాళ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో ప్రత్యేకంగా అందరూ కూడా మంచిగా ఉన్నారు. కానీ ఇంకా ముందు రోజులు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఇక కరోనా అనేది ఉండకుండా ఇవాళతో ఎనుకొచ్చేందుకే ఈ సంవత్సరం ఎట్లయితే ఎనకపోయిందో అదేవిధంగా ఎనక పోవాలి. అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది. ప్రత్యేకంగా నా మనసులో కోరిక కూడా కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో మా యువ నాయకుడు కేటీఆర్ గారు కూడా రాను రోజుల్లో ఇంకా మంచి అంటే వారు ముఖ్యమంత్రి కావాలనే మా మనస్ఫూర్తి మా యొక్క ఆకాంక్షని వీరభద్రస్వామికి కూడా ముందు పెట్టడం జరిగింది. ఎట్లయినా తప్పకుండా మరొకసారి రాష్ట్ర ప్రజలకి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలు మంచి జరుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇంకా మంచి మెరుగ్గా కూడా ప్రతి ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు మనిషి అందరికీ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.